దేవుని గర్ణామను స్తోత్రములు. ప్రియులని మీ అందరికీ వందనాలు. మొదటి రాజుల గ్రంథము 11:37-38. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు వేలుబడి చేయుచు ఇస్రాయేలు వారి మీద రాజువయ్యిందు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞను గైకొని నెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇస్రాయేల్ వారిని నీకు అప్పగించేదను. ఈ మాటని దేవుడు యరొబాముతో మాట్లాడుతున్నాడు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు సొలొమోనుకి చాలా ఘనత, ఐశ్వర్యము, జ్ఞాన వాక్కులు దేవుడిచ్చినందుకు చాలా సంపదలతోనూ చాలా తొలతూగాడు. అయితే అతను బహుమంది భార్యలు చేసుకుని మరి కామాత్రత గలవాడై అతను మార్గం తప్పి తన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తన భార్యలు విగ్రహాలు తట్టు వారిని తిప్పినప్పుడు ఇతర దేవుళ్ళ తట్టు తిప్పినప్పుడు ఆ విధంగా బలైపోయాడు. అది దేవునికి ఇష్టం లేక 2 సార్లు హెచ్చరించాడు. అయినా సరే అతను సొలొమోను మళ్ళుకోలేదు, దేవుని వైపు తిరగలేదు. అప్పుడు దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ యరొబాము అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇతడు ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 11:26 చూద్దాం. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచాను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిముడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇక్కడ యరొబాము గురించి చెప్పండి, ఇతను సొలొమోను సేవకుడు. సొలొమోను సేవకుడు ఆయన మీద ఎందుకు ఎదురు తిరిగాడు సొలొమోను మీద అంటే ఇక్కడ వివరణ ఇస్తున్నాను. అతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. అంటే యరొబాముకి తండ్రి లేడు. ఇతను రాజు మీదకు లేచుటకు హెతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండి, అంటే రిపేర్లు చేస్తున్నాడు, బిల్డింగులు పగిలిన వాటిని కట్టిస్తూ తనున్నాడు సొలొమోను ఆ సమయంలో. యరొబాము ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడకు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సత్యత వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాను. ఇతడు పనియందు బహు శ్రద్ధ గలవాడై ఉన్నాడని వ్రాయబడింది. శ్రద్ధ గలవాడు కాబట్టి బలాఢ్యుడు, శ్రద్ధ గలవాడు పనియందు కాబట్టి ఇతడు ఎఫ్రాయిమీయుడు, యోసేపు సంతతిలో చిన్న కుమారుడు సంతతి వాడు ఎఫ్రాయిమీయుడు కాబట్టి యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని సొలొమోను దినాల్లో వారికి భారమైన పని నియమించబడింది. అందుకని ఆ భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాడు. అతను యరొబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా యెరూషలేముకి అంటే ఆ పనుల మీద రాజ్యానికి అక్కడికి వచ్చి తిరిగి వెళుతున్నాడు. అతను వెళుతూ ఉండగా అంతటి యరొబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయునగు అహి అతని మార్గమందు కనుగొనెను. అహి అనే ప్రవక్త ఇతడు షిలోనీయుడు. ఇతడు ఈ ప్రవక్త, ఈ అహియ ప్రవక్త పొలంలో ఎవరో లేనప్పుడు ఈయన ఎదుర్కొన్నాడు. ఎవరిని ఎదుర్కొన్నాడు? యరొబామును కలుసుకున్నాడు ప్రవక్త దేవుని ఆజ్ఞ చొప్పున. అహియ క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను, వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవరినూ లేకపోయాను. అంతటి అహియ తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, పొలంలో ఎవరు లేరు. ఆయన తిరిగి వెళుతున్నాడు, దేవుడు వెళ్ళమని అహియ ప్రవక్తను పంపించాడు. అహియ ప్రవక్త వచ్చినప్పుడు యరొబాము, అహియ ప్రవక్త తప్ప ఇంకెవరూ లేరు అక్కడ. ఆయన్ను కలుసుకుని తను ఒక క్రొత్త వస్త్రం ధరించుకున్న ప్రవక్త దాన్ని 12 తునకల కంటే 12 పీసులుగా చించి, ఈ 10 తునకలు నీవు తీసుకొను, ఇస్రాయేల్ దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతను సీదోనీల దేవతకును కిమోషను మోయోబీల దేవతకును మిల్కోమను అమ్మోనీల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరచుకున్న మార్గంలో నడువైకి ఉన్నాడు కనుక సొలొమోను చేతుని రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. దేవుడు చెప్తున్నాడు, దేవుని మాటగా ప్రవక్త చెప్తున్నాడు. సొలొమోను నా ఆజ్ఞలు దావీదు కనుగొ నన్ను వెంబడించినట్టు వెంబడించకుండా సొలొమోను తన ఇష్టానుసారంగా వెంబడిస్తూ మరి అనేక అన్ని దేవతలను పూజిస్తూ అటు కొట్టుకుని పోతున్నాడు. నా ఆజ్ఞలు గైకొంటలా, నా ఇష్టం నెరవేర్చట్లా.
కాబట్టి ఆయన నుంచి రాజ్యం నేను కొట్టివేస్తాను, కొట్టివేసి 10 గోత్రాలు నీకు ఇస్తాను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేం పట్టణంను కోరుకున్నందున ఇస్రాయేల్ గోత్రం నుండి వారికి ఒక గోత్రం ఉండనిత్తును. అంటే 2 గోత్రాలు ఉంది, యోధా బెన్యామీను మాత్రమే యోధా గోత్రంగా మారింది. ఈ రెహబాము అనే దావీ సొలొమోన్ కుమారుడి దినాల్లో దేవుడు ఈ విధంగా ఉద్దేశించాడు. ఎందుకంటే సొలొమోను రాజుగా ఎన్నుకున్నప్పుడు దేవుడు ఎన్నుకునే ముందు దావీదుతో దేవుడు చెప్పాడు, సౌలుని కొట్టేసినట్టు నేను పూర్తిగా నీ రాజ్యాన్ని నేను కొట్టివేయను, నీకు దీపం ఉంచుతాను అని దేవుడు చెప్పాడు. అయితే మీరు నా ఆజ్ఞలు నా కట్టడలు గైకొంటే మీకు సదాకాలం ఈ రాజ్యాన్ని మీకు ఇస్తానని దేవుడు దావీదు చేసిన భక్తిని బట్టి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే సొలొమోనుకి ఇచ్చిన ఎంతో ఘనతనంతా పోగొట్టుకున్న అతను విగ్రహాలతో వెళ్ళిపోయేసరికి దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు, 10 గోత్రాలని అతని పనివాడైనటువంటి ఎప్రాయమీడైనటువంటి అతని పనివాడైన యెరోబాముకి ఇస్తానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే దావీదు చేసిన భక్తిని బట్టి దేవుడు ఏం చేశాడంటే 2 గోత్రాలు మాత్రమే ఒక దీపాన్ని ఆయన ఉంచుతానని చెప్తున్నాడు. ఒక గోత్రం ఉండనిత్తును, రాజ్యం వాని చేతుల నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టలను అనుసరించిన గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ అతన్ని అధికారిగా ఉండనిత్తును. దావీదు నా ఆజ్ఞలు గైకున్న కట్టెల గైకు నా చిత్తం నెరవేర్చాడు కాబట్టి, ఎంత భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన నేను ఆయన భక్తిలో ఆనందించాను కాబట్టి ఆయన సంతతిని నేను నిలబెడతాను. కానీ ఆయన కుమారుడైన సొలొమోను అన్న మాట వింటలేదు కాబట్టి ప్రక్కకి విగ్రహాల తట్టు వెళ్ళిపోయాడు కాబట్టి 10 గోత్రాలు నీకు ఇస్తానని అక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా మన జీవిత కాలంలో భక్తి చేసినప్పుడు దేవుని కట్టళ్ళ గైకొని శాసనాలు గైకొని ఆయన ఆరాధించి ఆయన సేవించి ఆయన హత్తుకుని ఆయన కొరకు నమ్మకంగా జీవించినట్లయితే ఆయనతో కనెక్ట్ అయిన అనుభవం, తప్పులు దిద్దుకునే అనుభవం, ఇంకా మెట్టు ఆత్మీయ జీవితంలో ఎదిగే అనుభవం, ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా స్థాయికి నడిపించబడే అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు దాన్ని మన వరకే కాదు కానీ మన భక్తిని మన బిడ్డల తరాన ఆయన ఆశీర్వచనం ఉంచుతాడు. శ్రమలు వస్తే విశ్వాస యాత్రలో శ్రమలు రాకుండా ఉండవు. భయంకరమైన భక్తిలో లోతుకెళ్ళిన కొద్దీ శ్రమలు ఉంటాయి, కానీ వీటన్నిటి నుంచి దేవుడు విడిపించడమే కాకుండా, అంటే ఆ శ్రమలు ఎందుకు ఎలా చేస్తాడు అంటే పరలోకానికి మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచడానికి, మనం పరిపూర్ణులుగా చేయటానికి, మనం రూపాంతరం చెంది పరలోక నివాసులుగా అవ్వాలంటే మన ఆత్మీయ స్థితి సరిగా ఉండటానికి ఆ మెట్లో మనం నడిపించబడ్డాక దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఈ విధంగానే శ్రమల్ని, భయంకరమైన శ్రమలను కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎన్ని శ్రమలు ఇస్తాడో ఆ విధంగానే ఆయన ఘనపరుస్తాడు కూడా. ఆ శ్రమల తరువాత ఆయన ఘనపరుస్తాడు. సిలువు తర్వాతే సింహాసనం. సిలువులో ప్రభు భయంకరమైన శ్రమలు పొందిన తర్వాత ఆయన సింహాసనం ఎక్కినట్లుగా ఆయన బిడ్డలైన వారు కూడా శ్రమల తర్వాత ఆ కులంలో నుంచి తీసిన బంగారం వల్ల వారు మెరుస్తారు. ఆత్మీయ జీవితంలో వారు ఉన్నతమైన స్థాయిలో వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. కాబట్టి మనం చేసిన భక్తి అయినా మనం చేసిన చెడైనా మన బిడ్డల తరనది శాపంగా ఉంటుంది. మనం చేసిన పాపమైతే మన బిడ్డల తరాన శాపంగా మిగులుతుంది. మనం భక్తి చేసినట్లయితే మన బిడ్డల తరానది ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. అందుకని దావీదును జ్ఞాపకం చేసుకుని దావీదు ఏ విధంగా తన కట్టడలో ఆజ్ఞ గైకొన్నాడో అది ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు దావీదు చనిపోడు, సొలొమోను చనిపోడు, సొలొమోను కుమారుడు రెహబాం అక్కడ రాజ్యం వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పి ఇంతే కాదు, చివరి రాజుల వరకు కూడా దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకుని దావీదుని జ్ఞాపకం చేసుకుని అని రాయబడి ఉంటుంది. తర్వాత దావీదు గోత్రంలోనే వంశంలోనే యేసుక్రీస్తు పుట్టినట్లుగా మనం చూస్తాం. అందుకని ఒక దీపం వారికి ఉంచుతానని చెప్పిన, అయితే అతని కుమారుని చేతుల నుండి రాజ్యం తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇస్రాయేల్ వారి మీద రాజువయ్యిందువు. చూడండి, ఒక పనివాడిని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు. ఒక పనివాడు, సొలొమోను సేవకులు ఒక సేవకుడు ఒక పనివాడు, కానీ ఇతన్ని దేవుడు రాజుగా చేస్తున్నాడు. రాజువయ్యిందువు, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడిని దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞ గైకొన్నెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబం శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇస్రాయేల్ వారిని నీకు అప్పగించేదను దేవుడు చెప్తున్నాడు.
ఆజ్ఞలు గైకొనకుండా, చట్టం గైకొనకుండా వారి విగ్రహాలు తట్టు తిరిగినప్పుడే రాజ్యం తొలగించి ఇతనికి ఇచ్చాడు దేవుడు. తొలగి నీవు కూడా నా ఆజ్ఞలు గైకొని, కట్టెలు గైకొని నా దృష్టికి అనుకూలంగా నువ్వు చేసినట్లయితే నీ సంతతిని కూడా నేను ఇస్రాయెల్ రాజ్యం మీద స్థిరపరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 11:26 మనం చూసినట్లయితే, 20వ వచనం మనం చూసినట్లయితే, మరియు యరొబాము తిరిగి వచ్చిన ఇస్రాయేల్ వారందరూ విని సమాజము కూడి అతన్ని పిలువనంపించి ఇస్రాయేల్ వారందరి మీద రాజుగా అతని పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రములు తప్ప దావీ సంతతి వారిని వెంబడించిన వారు ఎవరూ లేకపోయారు అని రాయబడింది. అంటే ఇతను సొలొమోనుకు భయపడి, సొలొమోనుకు ఇది తెలిసి చంపుటానని చంపాలనుకున్నప్పుడు ఇతను పారిపోయాడు, పారిపోయి ఐగుప్తులో దాక్కున్నాడు. తర్వాత మరలా వీళ్ళు పిలిపించారు యరొబాము రెహబాము దినాల్లో. పిలిపించినప్పుడు దేవుడే ఆయన నుంచి రాజ్యం తప్పించి ఇతనికి పట్టాభిషేకం చేసేటట్టు దేవుడు చేశాడు. ఇతను పట్టాభిషేకం చేశారు. అయితే వచనం, తర్వాత యరొబాము ఎప్రాయిం మన్యమందు శికము పట్టణంను కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చటి నుండి బయలుదేరి పెనుయేల్ని కట్టించాను. ఇతడు రాజైన తర్వాత ఆ విధంగా ఇవన్నీ కట్టించాడు. కట్టించాడు, రాజ్యం ఏలుతున్నాడు. దేవుడిచ్చిన రాజ్యంలో ఉచితంగా వచ్చాడు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయం యూదారాజైన రెహబామాను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామును వద్ద మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీ సంతతి వారి దగును అని యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టము, ఇశ్రాయేల్ వారలారా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి 1 బేతేలునందును 1 దానునందును ఉంచాను అని రాయబడింది. ఇతడు రాజ్యమునకు వచ్చి రాజ్యం దేవుడు ఉచితంగా ఇచ్చిందని పొందుకున్నాడు. పొందుకుని రాజయ్యాడు. నిజంగా ఒక పనివాడు రాజయ్యాడు. ఒక దాసుడు, సొలొమోను రాజు దగ్గర ఒక దాసుడు రాజయ్యాడు. దేవుడు అతని పని ఎందు శ్రద్ధ గలవాడని అతని రాజుగా చేస్తాడు. దేవుడు చేసి 10 గోత్రాలు ఇచ్చాడు. దేవుడు 10 గోత్రాలు ఇస్తే ఇతడు రాజ్యంలో స్థిరపడగానే ఇతడు దేవుని మీదే ఇతడు దురాలోచనలు కలిగి ఉన్నాడు. ఇతను దేవుని మీదే దురాలోచనలు కలిగి ఉండి దేవుని మీదే తిరుగుబాటు చేసి దేవునికి ఇష్టం లేదు ఏదో లేదో అదే తను చేయటానికి నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని ఆయన అనుకున్నాడు, ఇస్రాయేళ్ళందరూ ప్రతి పండక్కి సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళాలి. అక్కడ దేవుని మందిరం ఉంటుంది. యెరూషలేముకి వెళ్ళాలి, అక్కడ దేవుని మందిరం ఉంటుంది. ఆ మందిరంలో వీరు ఆరాధనకి వెళ్ళాలి. కంపల్సరీ సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి. వీళ్ళు ఒకవేళ మరలా ఇతడు రాజైన ఎలాంటి దుర్బుద్ధి వచ్చిందంటే వీళ్ళు యెరూషలేముకి వీళ్ళు వెళ్ళారంటే అక్కడ చూస్తారు. చూసిన తర్వాత ఆ రాజును చూస్తూ ఉంటారు. వెళ్ళినప్పుడల్లా మా రాజు ఈయనే కదా అనుకుంటారు. అనుకుని నన్ను చంపేసి మరలా ఈ మొత్తం అటు తిరిగిపోతారు, రాజ్యం వాళ్ళకి వెళ్ళిపోద్దని దురాలోచన కలిగి దేవుడే ఇచ్చాడు, వాళ్ళది తీసివేసి ఇచ్చాడు. కానీ ఈయన దురాలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి 1 దానిలోనూ 1 బేతేలు అంటే ఒకటి ఒక ప్రక్కన పెట్టేశాడు. దూడలను పెట్టి బంగారు దూడలను చేయించి పెట్టి ఇదే యెహోవా అని చెప్తున్నాడు. ఇదే యెహోవా, ఇశ్రాయేలారా మీరంత దూరం వెళ్తాం, మీకు కష్టం, మీరంత దూరం వెళ్ళొద్దు, వెళితే మీకు కష్టం, కాబట్టి మీరు ఇదే దేవుడు, ఇదే మిమ్మల్ని ఐగుప్తులను తీసుకొచ్చిన దేవుడు అని చెప్పి దూడని పెట్టి దూడని చూపించి ఇదే మీ దేవుడు అని చెప్తున్నాడు. ఇదే మీ దేవుడు, ఇశ్రాయేలారా మీకు అంత దూరం వెళ్తాం కష్టం, కాబట్టి ఇదే పూజించండి అని చెప్పి 2 బంగారు దూడల్ని ఒక ప్రక్కన వాళ్ళు వెళ్తాకేమో దానిలో, ఒక ఏరియా వాళ్ళు వెళ్లకుండానేమో బేతేల్లో దూడలను పెట్టి ఏమని చెప్తున్నాడంటే 2 బంగారు దూడల నుంచి దాని వరకు 2 రెండింటిలో ఒక దాన్ని అనుసరించుట జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యం పాపం కారణమయ్యాను. దేవుడు దేన్నైతే అసహించుకుంటున్నాడో దాన్నే చేయటానికి ఇతను ఇష్టపడ్డాడు. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. ఇకంతా తన దేవుళ్ళే నిర్ణయం, దేవుళ్ళే ఏర్పాటు చేశాడు. విగ్రహాలు 2 దూడలను బంగారు దూడలను చేయించేశాడు. మరి ఇక ఇస్రాయేళ్ళు మరి రాజు ఎటు నడిస్తే ప్రజలు అటే నడుస్తారు, కాబట్టి
వారందరితో చెప్తున్నాడు ఇదే దేవుడని చెప్పి రాజు మా వాళ్ళందరిని తప్పుత్రోవ పట్టించి వారందరిని యెహోవా దేవుని సేవించకుండా ప్రకృతిరోవ పట్టించినట్టుగా మనం చూస్తాం. ఇతడు దుర్మార్గంగా ఆలోచించుకుని ఏ దేవుడైతే ఈయనకి మేలు చేస్తాడో, ఏ దేవుడైతే అతనికి రాజ్యం ఇచ్చాడో ఆ రాజ్యాన్ని అతడు అపిత్రపరిచి దాని వారికి రెంట్లో ఒక దాన్ని జనులు పూజించి ఒక రాజు చేసిన కార్యము పాపమునకు కారణమయ్యను. ఆ విధంగా ఆలోచించుకుని ఇదే యెహోవా అంటున్నాడు గడ్డిమే, అందుకే తమ మహిమాస్పదమును గడ్డిమే పశువుగా మార్చారని ఉంది. ఇస్రాయల్ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు కూడా మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు వీరందరూ వచ్చి మా ముందు నడవటకు ఒక ఆ మోషే అనేవాడు ఏమయ్యాడని మాకు తెలియదు, మాకు ఒక దేవుడిని చేయమన్నప్పుడు వాళ్ళ ఒత్తుడికి అహరోను ఒక బంగారు దూడం చేసినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది, ఇది వీళ్ళకి తెలుసు. అయినను ఈ ఎప్రాయిమీడైనటువంటి ఈ యెరోబాము రెండు దూడలను చేయించి ప్రజలందరూ పాపం చేయటం, ప్రజలందరూ యెహోవాను సేవించకుండా మరి తప్పుగా విగ్రహారాధన తట్టు తిరిగినట్లు ఇతడు ప్రేరేపించాడు. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాను. ఏ దూడలకే మరలా ఇతడు మందిరాలు కట్టించి లేవీలు కాని సాధారణమైన అంటే లేవీలే యెహోవా దగ్గర యాజకత్వం చేసేవారు, ఏ దూడల దగ్గర ఇష్టం వచ్చిన వాళ్ళని యాజకులుగా నియమించాడు. మరియు యెరోబాము యూదా దేశమందు జరిగే ఉత్సవం వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠ మీద బలులు అర్పించుచు వచ్చాను. అక్కడ మరి పండగ అయితే మరి వీళ్ళందరూ వెళతారేమోనని ఈ దూడల దగ్గరే పండగలు కూడా ఏర్పాటు చేసేసి అక్కడ ఏం చేస్తున్నాడు, బలిపీఠ మీద బలు అర్పిస్తున్నాడు. ఆ బలిపీఠ మీద బలు అర్పించి ఆ పండగ ఇక్కడే ఆ ఉత్సవం ఇక్కడే చేస్తున్నాడు. ఈ ప్రకారం బేతేలు నందును తాను చేయించిన దూడలను బలు అర్పించు ఉండెను, బేతేల్లోను దానిలో కూడా బలు అర్పిస్తున్నాడు. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములను యాజకులను స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను. ఇక్కడ మరి యాజకులను కూడా బేతేలోనే పెట్టేసేసాడు. ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలు అర్పించుచు వచ్చాను. మరియు ఇస్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకే తానే బలిపీఠం ఎక్కెను. ఇష్టానుసారమైన విగ్రహాలను పెట్టేశాడు దేశమంతా, రెండు వైపుల విగ్రహాలను పెట్టేశాడు, ఇష్టమైన యాజకులను పెట్టేశాడు, ఇష్టమైన మందిరాలు కట్టించేశాడు, మళ్ళీ తనే ధూపం వేయటాకి రెడీ అయ్యాడు. తనే ధూపం వేయటకి అసలు రూల్ లేదు, రాజు లేవీలే యాజకులే ధూపం వేయాలి, ఎవరు పడితే వాళ్ళు ఏటాకి వీళ్ళు ప్రతిష్ఠించబడిన యాజకులే ధూపం వేయాలి, అక్కడ ప్రధాన యాజకుడే ధూపం వేసేవాడు. ఇక్కడ చూసినట్టు 13వ అధ్యాయం మరలా చూసినట్టు మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో అంతటి దైవజనుడైన ఒకడు యెహోవా సెలవు చేత సెలవు నుండి యూదాదేశం నుండి బేతేలునకు వచ్చెను, ధూపం వేయటక యెరోబాము ఆ బలిపీఠం నద్దు నిలిచాడు. అంటే ఓ బలిపీఠం కట్టేసి పండగ డేటు నిర్ణయించేశాడు, ఒక బలిపీఠం కట్టేశాడు. ఆ బలిపీఠం మీద తనే ధూపం వేయటాకి వస్తాడని దేవునికి తెలుసు కాబట్టి ఇక్కడ యెరూషలేము నుంచి దేవుడు ఒక యూదా దేశం నుంచి ఒక ప్రవక్తను పంపించాడు. దేవుడు బేతేలునకు వచ్చిన ధూపం వేటకి యెరోబాము బలిపీఠం మీద నిలిచి ఉండగా ధూపం వేటకి తనే ధూపం వేయటానికి మళ్ళీ ఆయన నిర్ణయించిన యాజకులు కూడా కాదు తనే ధూపం వేయటానికి ఆయన ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞించేత బలిపీఠంలోకి ప్రకటించి రాజుతో మాట్లాడలేదు, బలిపీఠంతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. యెహోవా ప్రవక్త బలిపీఠంతో మాట్లాడుతున్నాడు. రాజు చేసేది తప్పని అక్కడ ఉన్న ప్రజలందరూ గ్రహించుకునేటట్టుగా బలిపీఠంతో దైవజనుడు యెహోవా చేత పంపబడిన దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ ప్రకటన చేసెను, బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలముల యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శరీరములను నీ మీద దహనము చేయను, ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద నా బుగ్గి ఒలిగిపోవట యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బలిపీఠంతో బలిపీఠం పగలకూడదు, బుగ్గి అసలు కింద వలగకూడదు. మామూలుగా బలి దేవుని కల్పించే బలులు అక్కడ ఆ బుగ్గిని కూడా తీసుకెళ్ళి ఒక పవిత్ర స్థలాల్లో వేస్తారు, చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. అటువంటిది ఆ బలిపీఠం బద్దలవ్వకూడదు, ఆ బుగ్గి వలగకూడదు, అది కరెక్ట్ కాదన్నమాట, అది కరెక్ట్ విధానం కాదన్నమాట, అంటే వ్యతిరేకంగా జరుగుతుందన్నమాట. అందుకే బలిపీఠం అంతా చెప్తున్నాడు, బలిపీఠం బలిపీఠమా
నీ మీద నీ దగ్గర పనిచేస్తున్న యాజకులు ఎముకలు తీసుకొచ్చి యూదా దేశంలో ఒక యోషియాను ఒక శిష్యు పుడతాడు, దావీదు సంతతిలో పుడతాడు. ఆయన ఆ రాజు అసలు యోషియా రాజు పుట్టక్రితమే ఈ మాట చెప్పబడిందన్నమాట. అతను వచ్చి నీ మీద నీ దగ్గర యాజకులకు ఉన్న వారి శల్యాలని ఎముకలు తీసుకొచ్చి నీ బలిపీఠ మీద ఆయన కాలుస్తాడు అని చెప్పి, ఇది జరుగుద్దని చెప్పడానికి ఇదే సూచన, బలిపీఠం బద్దలైపోయి ఇప్పుడు ఆ బొగ్గి ఒలికిపోతే, ఇది యెహోవా మాట అని సెలవిచ్చాడు. ఇతను మాట్లాడుచు ఉండగానే ఆ బలిపీఠం పగిలిపోయింది, ఆ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బొగ్గి ఒలికిపోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దిన ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతెల్ నందున బలిపీఠమును గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజని యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకున్నాడని చెప్పగా అతను చాపిన చెయ్యి ఎండిపోయెను. ఇక్కడ మనం చూసినట్లయితే బలిపీఠం రాజు వెంటనే ఈ ప్రవక్తను పట్టుకోవటానికి తన చెయ్యి చాపాడు. ఆ బలిపీఠం దగ్గర నుంచి చెయ్యి చాపగానే పట్టుకోండి ఆజ్ఞాపించాడు, చెయ్యి చాపాడు. తను తప్పు దిద్దుకుందాం అనుకోట్లా యెహోవా దేవుని కోపం వచ్చింది, రాజువిచ్చిన దేవుడు నాకు, నేను ఒక పనివాడిగా ఉన్నప్పుడు నాకు రాజ్యాన్ని ఇచ్చాడు, ఆయనకు నేను చేస్తున్నది ద్రోహము, నేను చేసేది తప్పు, నా తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడదాం అనుకోట్లా. తప్పు దిద్దటాకు వచ్చిన ప్రవక్తని పట్టుకోండి, చేయి పట్టుకోండి అని చెప్పి తను చేయి చాపినట్లుగా చూస్తున్నాం. చాలామంది దిద్దుకోటానికి ఇష్టపడరు, దిద్దుకోని వాడు పరలోకానికి పనికిరాడు. దిద్దుకోవాలి, హెచ్చరించబడిచినప్పుడు తప్పును దిద్దుకోవాలి, తప్పి కప్పిపుచ్చుకోకూడదు. ఏదో ఒకటి మాటలతో తప్పును కప్పిపుచ్చుకుంటే దేవుడు అంగీకరించడు. మనుషులు ఒకళ్ళ సేవకులు ఒకళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అవ్వచ్చు, ఒకళ్ళ సేవకులు ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఊరుకోడు. దేవుడు ప్రకటించమని పంపించినప్పుడు ఖచ్చితంగా ప్రవక్త అయినా సేవకుడైనా ప్రకటించి తీరాలి. వాళ్ళు మాత్రమే కరెక్ట్ అయిన సేవకులు, దేవుని చిత్తం నెరవేర్చేవాడే నిజమైన సేవకుడు. దేవుని చిత్తం ఉన్నదన్నట్టు బట్టబయలుగా చెప్పగలిగిన వాడే దేవుని సేవకుడు. దేవుని సంతోషపెట్టేవాడే నిజమైన సేవకుడు. మానవులను సంతోష పెడదామని ఇచ్చగో మాటలు చెప్పి వారి నుంచి వచ్చేదో లాభం పొందుకుందామని మాట్లాడాల్సిన అవసరత సేవకుడు లేదు, ఉందంటాడు దొంగ సేవకుడు. వారు దేవుడికి ఇష్టమైన సేవకుడు. మానవులను సంతోష పౌరు భక్తుడు కూడా అంటాడు, నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నాను చూస్తున్నానా, దేవుని సంతోషపెట్ట చూస్తున్నానా అంటాడు. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే దేవుని దాసుని కాకైపోదును అంటాడు. కాబట్టి మానవులను సంతోష పెట్టాలని ఇచ్చక మాటలు చెప్పేవాడు కరెక్ట్ సేవకుడు కాదు. తప్పును తప్పుగా దిద్దేవాడు, కరెక్ట్గా దేవుడు చెప్పమన్నది చెప్పేవాడే నిజమైన సేవకుడు. నాతో దేవుడు ఒక వ్యక్తి చనిపోతాడని చెప్పమన్నాడు, కనపడని లోకానికి వెళ్ళిపోతాడని చెప్పమన్నాడు దేవుడు. చెప్పడం కష్టమే, కానీ నేను చెప్పాను. ఆ వ్యక్తి కూడా చాలా భయపడ్డాడు, నేను చెప్పినప్పుడు చాలా భయపడ్డాడు. భయపడ్డాడు కానీ తన పాపం నుంచి తను తిరగలేదు, తిరగకపోతే అతను చనిపోయాడు తర్వాత. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట అది నరులు చెప్పిన మాట కాదు. చెప్పొద్దు అని నాకు ఆటంకం వచ్చినా నేను చెప్పకుండా ఉండలేదు, చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను. లేకపోతే ఆయన రక్తాపరాధం నా మీద వేసేవాడు దేవుడు చెప్పకపోతే. నేను చెప్పాను, వినకపోతే తన పాపం తనకే, చెప్పకపోతే ఆ పాపం నాకు వచ్చేది. కాబట్టి నేను చెప్పాను ఖచ్చితంగా. దేవుడు చెప్పమన్నప్పుడు ఆ మాట మనం చెప్పకుండా ఉంటే దేవుడు హృదయంలో భారం పెట్టేస్తాడు, బరువు పెట్టేస్తాడు, వ్యసనం కలిగిస్తాడు, చెప్పే వరకు ఊరుకోడు. కాబట్టి చెప్పి తీరాలన్నమాట. అందుకనే ప్రవక్త ఉన్నది ఉన్నట్టు చెప్పగానే ఈ ప్రవక్తని పట్టుకోమని చేయి చాపగానే దేవుడు ఆ చెయ్యి ఎండిపోయేటట్టు దాని వెనుకకు తీసుకుంటే అతనికి శక్తి లేకపోయాను. ఒక వ్యక్తి నా మీద కూడా చెయ్యి లేపినప్పుడు దేవుడు ఆ చెయ్యి ఎండిపోయేటట్టు చూశాడు. ఇది అందరికీ తెలుసు, వాస్తవం ఇది అందరికీ తెలుసు. కొట్టడానికి లేపలేదు, ఊరికేట, ఊరికి అంటే నన్ను దీవించిన హస్తం లేపినట్టుగా లేపి నా మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ఆ చెయ్యి ఎండిపోయేటట్టు చేశాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు పయ్యాకరం మనుషులు చూస్తారేమో, దేవుడు చూడడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, దేవుడు తన కొరకు నిలబడుతున్నారో లేదో చూస్తాడు. దేవుడు ఆ చెయ్యి ఎండిపోయేటట్టు చేశాడు, ఇప్పుడు కూడా ఎండిపోయే ఉంది. దేవుడు చూస్తున్నాడు, ఇక్కడ బలిపీఠం దగ్గర అతని చెయ్యి ఎండిపోయింది, యెరోబాము రాజు చెయ్యి ఎండిపోయింది. మరియు యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలిగిపోయింది. వెంటనే బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గి ఒలిగిపోయింది. అప్పుడు రాజు, నా చెయ్యి మునిపటి వల్ల బాగుకున్నట్లు నీ దేవుడిని యెహోవా సమ్ముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాని బతిమాలుకొనను కనుక రాజు
రాజు చెయ్యి మరల బాగై మునుపటి వలె అయ్యాను. చెయ్యి కొరకు నీ దేవుడిని, నా దేవుడు నేను తప్పైపోయింది, నన్ను క్షమించమని అప్పుడే పోలబడిపోయి రాజు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు అతను క్షమించేవాడే. తన మార్గం మళ్ళించుకున్నట్లయితే అతను క్షమించేవాడే. కానీ అతను కట్టిన చెయ్యి బాగవ్వాలనుకున్నాడు, కానీ తను తన సంతతి నిర్మూలం కాబోతున్నారని గ్రహింపలేనివాడుగా ఉన్నాడు. 13:33 ఈ సంగతులైన తర్వాత యరొబాము తన దుర్మార్గుని విడిచిపెట్టక సామాన్య జనులో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. ఇంత జరిగినా సరే తన దుర్మార్గుని విడిచిపెట్టకుండా సామాన్య జనాలను అక్కడ యాజకులుగా నియమించాడు. తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. యరొబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లు ఇది వారికి పాపకారణమాయను. ఇంకా కీడే చేశాడు, కానీ ఇంకా మనం చూస్తే ఇతను సంతతిని అంతటిని దేవుడు నిర్మూలించాడు. భూమి మీద ఇక్కడ అరణ్యంలో చచ్చిపోయిన వాళ్ళనేమో ఆకాశ పక్షులు తింటాయి, భూమి మీద కుక్కలు తింటాయి వారి శవాలని దేవుడు చెప్పాడు. అంతేకాదు వారి సంతతి అంతా అసలు లేకుండా, యరొబాము సంతతి లేకుండా భూమి మీద దేవుడు సర్వనాశనం చేశాడు. ఎందుకంటే దేవునితో ఎవరో పెట్టుకోకూడదు. దేవుడు చెప్పిన మాటకి, చిన్నదైనా పెద్దదైనా, దేవుడు తన ప్రజల ద్వారా చెప్తున్న మాటకు లోబడి విధేయత చూపి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కాకుండా తిరుగుబాటు చేస్తే దేవుడు ఇక్కడ నిర్మూలన చేసి ఈ సంతతినంతటిని నిర్మూలన చేసినట్లుగా యరొబాము అసలు రాజు అవ్వకుండా ఉంటే పోయేది. ఎందుకంటే తన సంత నిలిచుండేదేమో, ఒక పనివాడిగా ఉన్న తన సంత నిలిచుండేదేమో, ఒక అధికారిగా ఉన్న తన సంత నిలిచుండేది. కానీ దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టినప్పుడు, ఎప్పుడైనా సరే దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టినప్పుడు, ఒక స్థాయి నుంచి తీసుకెళ్లి ఉన్నతమైన స్థాయిలో పెట్టినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు ఏ విధంగా వ్యవహరిస్తావు, ఏ విధంగా ప్రవర్తిస్తావు, నీ వైఖరి ఎలా ఉందో దేవుడు చూస్తాడు. దేవుడు వీడు పనికిరాడు ఇక్కడ అనుకున్నప్పుడు తీసి మరలా కింద పెడతాడు. ఆయనకి ఎంతో సమయం పడుతుంది మరలా కింద పెడతానికి. తర్వాత మనం చూస్తే రాజుల గ్రంథం అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. రాజులందరూ చెడిపోటాకి, రాజులందరూ ఆ రెండు దూడలను అనుసరించి చెడిపోయి యెహోవా తట్టు నుంచి తప్పిపోయి ఇశ్రాయేల్ రాజ్యమే త్వరగా అషూరుల చేతికి చెరకెళ్ళిపోవటానికి ఈ యరొబాము కారణమైనట్లుగా, ఇశ్రాయేల్ రాజులందరూ అది వెంబడించి చెడిపోయినట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మంచి చేసినందుకే దావీదు చేసినట్లు, తన పితరుడైన దావీదు చేసినట్టు చేయలేదని చేశాడని వ్రాయబడి ఉంటుంది. అదే సమయం యరొబామును అనుసరించారు, యరొబాము దూడలను అనుసరించారని వ్రాయబడి ఉంటుంది. యరొబాము చేసిన కీడు చాలా రోజులు, ఇంకా చాలామంది రాజులు చెడిపోటానికి కారణమైనట్లుగా బైబిల్లో మరలా వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని చేతిలో పడితే భయంకరం, దేవునికి లోబడి చూస్తున్నాం. ఇప్పుడు జబ్బు ద్వారా అనేకులు రాలిపోతున్నారు. ఎందుకు మనల్ని బ్రతికించుతున్నాడు దేవుడు అనే గ్రహింపు కలిగి ఉండండి. గురుడి వారిగా ఉండటానికి లేదు, వాక్యం చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, దేవునితో గడపని వాళ్ళు, దేవుడు చెప్పే స్వరం వినలేని వారు, తన వాక్యం ద్వారా కానీ తన దర్శనాల ద్వారా కానీ దేవుడు చెప్తున్నది వినలేని వారు గురుడి వారిగా ఉంటారు, వివేచన లేని వారిగా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినండి, దేవునికి లోబడండి. ఎంతోమంది చనిపోతున్నారు, దేవుడు మీ చుట్టూ కంచె వేస్తున్నాం, మీరు మరి ప్రార్థన చేసుకుంటూ ఉండి ఉంటారు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మన బిడ్డలు పరిచర్య చేస్తున్నాం, మన బిడ్డలు తిరుగాడుతున్నా, దేవుడు వారిని కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు? మనం ఏదో గొప్పవారం అని కాదు, మనం ఏదో మంచివారం అని కాదు, దేవుడు కేవలం తన ఉచిత కృప చొప్పున మనల్ని ఎన్నుకున్నందుకు. చాలామంది పిల్లలు ఇంకా దేవుడు ఇంకేమిస్తాడు ఇంకేమిస్తాడు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఇప్పటికే నీ కొరకు సమస్తం ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావో గ్రహింపు కలిగి ఉండు. మరణేత్రం వెలిగించబడును గాక. లోబడి దేవునికి విధేయత చూపించి పశ్చాత్తాపపడండి. అంతేకాదు నశించిన ఈ ప్రజల కొరకు, రాలిపోతున్న ఈ ప్రజల కొరకు మనం కూడా మొరపెట్టవలసిన వారైనాం. మీ వంతులో నువ్వు నిలబడవలసిన వాడమైనావు. జాగ్రత్త కలిగి యరొబాము వలె కాకుండా నీకు ఇచ్చిన అధికారంలోకి ఇచ్చిన స్థితిగతుల్లో గర్వించకుండా విధేయత చూపుతూ సాత్వికంతో, దీన మనస్సుతో, దేవుని నమ్మకత్వంతో, ప్రేమతో దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని రాజ్య అభివృద్ధి పట్ల నీ బాధ్యతలో నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం ఉంటున్న బిడ్డలకు దేవుడు దయచేయను గాక, దేవుడు మిమ్మల్ని దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రీతండ్రి వందనాలు. ఈ వాక్యం అనేకులు ఉన్నట్లు సహాయం చేయండి. మీరు నాయన డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేస్తారు. మీకు స్తోత్రాలు వందనాలు. బిడ్డలందరూ విని ప్రభా లోబడినట్లు, విధేయ చూపినట్లు, ఇంకా భయభక్తులు కలిగి లోకమంతా నశించిపోచుండగా మానానికి అలవాటు పడేవారిగా కాకుండా భయభక్తులు కలిగి ప్రభు నిన్ను సేవించేవారిగా చేయనాయన.
భయభక్తులు కలిగిన సేవించుటకును వారు దీవించబడినట్లు, వారు ఆశీర్వదించబడినట్లు సహాయించాను ఆయన. ఇంకా ఎలర్ట్గా ప్రార్థన జీవితం కలిగి వాక్య జీవితం కలిగి నేను హత్తుకొని నీ కొరకు నమ్మకంగా జీవించినట్లు నీ బిడ్డల పట్ల కార్యం ఆయన. మా బిడ్డల చుట్టూ మీకు కాంచి ఉంచినందుకు వందనాలు. వారు వారి వృత్తుల్లో వారి వారి పనుల్లో వారు ఉన్నారు నిమగ్నమై ప్రభ, ఏ కీడు వారికి రాకుండా వారికి సహాయించి నీ వాక్యాన్ని అనుసరించడానికి సహాయించి నిన్ను హత్తుకుంటకు సహాయించి నీ వాక్య ప్రకారం జీవించినట్లు సహాయించి మేము త్వరగా నీ కొరకు కలుసుకుని నీ సన్నిధులు నిన్ను ఆరాధించి సేవించి మేము కన్నీరు కార్చి ప్రభు అనేక ఆత్మల కొరకు మరపెట్టే వారంగా ఉంటకును. మేమందరం కలిసి మరలా నిన్ను ఆరాధించటకు మా అందరికీ నాయన తరుణం దయచే. వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి ఈ రోగం నుంచి ప్రత్యేకపరిచి ప్రభు బలహీనతల వారిని బలపరిచి దీవించి ధైర్యం గల ఆత్మను అనుగ్రహించి మీరు తోడయండి నడిపించి క్షేమాభివృద్ధి కలుగు చేయమని ప్రభ. రోగులుంటే స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి ప్రభ. కరోనా రోగం వచ్చినందుకు కూడా మీరు స్వస్థపరుస్తున్నారు మా బిడ్డలు. మీకు వందనాలు నా దేవ. దేవా మీకు స్తోత్రం తండి. అన్ని విషయాల్లో బిడ్డలను దీవించి మహిమాగంత ప్రభావం పొంది దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పెడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. దేవుని కృప మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.